నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి, బాధిత గ్రామాలను పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి దేవస్థానంకు అదనంగా గోశాల, ఖాళీ స్థలాన్ని పరిశీలించిన ఆలయ ఈవో. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ, బ్యారేజీ 175 గేట్లు ఎత్తి నీటి విడుదల. జీవీఎంసీ కమిషనర్గా పి సంపత్ కుమార్, కమిషనర్ ఛాంబర్లో బాధ్యతల స్వీకరణ. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో శబరి గోదావరి సంగమంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కూనవరంలో ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జిని తాకుతుంది వరద నీరు. అల్లూరి జిల్లా విలీన మండలాలను వరద నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కూనవరం గ్రామంలోకి వరద నీరు చొచ్చుకురావడంతో ఉదయభాస్కర్ కాలనీలోని వారు ఇల్లు ఖాళీ చేసి ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పి సంపత్ కుమార్ మంగళవారం ఉదయం జీవీఎంసీ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. సుందరమైన విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తానని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ప్రజాప్రతినిధులకు నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధుల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నగరంలోని సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అనంతరం అధికారులు, కార్పొరేటర్లు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు, కొంత నాకు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా, నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని, ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో పరిశీలించి వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి
ప్రజలకు కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం, ఏదైతే మా సీనియర్లు నా ముందు పనిచేసినటువంటి వారు సమయాన్ని కేటాయించారో ఆ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందుబాటులో ఉండటం. అయితే నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మాకు ఎక్కువ ఫీల్డ్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిబ్బంది కూడా ఒక నిర్ణీతమైనటువంటి టైం ఇవ్వటం, ఎందుకు రోజు గ్రీవెన్సెస్ అన్ని వస్తూ ఉంటారు, అలా కాకుండా ఒక నెలలో ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో వాటిని కంప్లీట్గా వాళ్ళకే టైం కేటాయించి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతుంది. సో దట్ సిబ్బంది ఆఫీస్ చుట్టూ ఎక్కువ తిరగకుండా వారి యొక్క విధుల్లో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ప్రెస్కి కూడా ఏదైనా బ్రీఫింగ్స్ అనేటివి క్రమంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ మనం రెగ్యులర్గా మీట్ అవుతాం ఒక డెడికేటెడ్ టైంలో. సో దట్ అన్నెసరీ మనకు నాకు నా కోసం మీరు వెయిట్ చేయకుండా మీకోసం నేను వెయిట్ చేయకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏవైనా ఉన్నట్లయితే ఫీడ్బ్యాక్ మెకానిజంని మీ వైపు నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధుల్ని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారితో సహా, అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి అనకాపల్లి కలెక్టర్ గారితో, ఇక్కడున్న సీనియర్ అధికారులందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం ఉదయం 11:10 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. దీంతో బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 13.23 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని గోదావరి హెడ్వర్క్స్ డివిజన్ అధికారులు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు అదనంగా గోశాల షెడ్డు నిర్మిస్తామని ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ అన్నారు. గోశాల వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. గోశాలలోని గోవులను బట్టి విశాలంగా ఉండే విధంగా షెడ్డు నిర్మాణం చేపడతామన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర రాష్ట్రంలో గోశాల ఉంది. ఆ గోశాలకి ఉన్న ప్లేస్ సాగటం లేదు, దానికి అదనంగా పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చి వేరే సిడ్డేటర్కి ప్రపోజల్ పెట్టాము. సొంతంగానే ఇక్కడ ద్వారా తెలియజేసుకుంటున్నాము. వెంకటేశ్వర కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర రాష్ట్రంలో గోశాల ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాలకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పలు పంటలు ముంపుకు గురవుతున్నాయి. గురజార్పులంక గ్రామంలో వరద పరిస్థితి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వరద మరింత పెరిగితే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. డిస్కనెక్ట్ అవుతాయి, యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తానేలంక అండ్ కమ్నీలంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కమ్నీలంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ని అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉన్న ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము, అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది. సైమిల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం, అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడ్రిడెన్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ మండలానికి వి హ్యావ్ డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్. సో వాళ్ళందరూ వాళ్ళ అదర్లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటున్నాము.
అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు. సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ 11 lakhs అలా క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దెన్ ఇక్కడ నుంచి విల్ స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ టు ద షెల్టర్స్. సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు, వాట్ ఎవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అయినవల్లి కావచ్చు, పి గన్నవరం, సకినేటిపల్లి, మామిడి కుదురు, అల్లవరం, సో ఇలా మనకి ఎక్కడ ఏడైతే ఎఫెక్ట్ అయ్యే మండలాలన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు స్పెసిఫిక్గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్. సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ ద కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్, మీకు దగ్గర ఉన్న విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. డెఫినెట్గా ఇమ్మీడియట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ మీకు కావాల్సిన సహాయం అందుతుంది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎక్కడెక్కడైతే మనకి రివర్ని క్రాస్ చేయాలి ఎమర్జెన్సీగా ఉంటుందో అక్కడ మోటరైజ్డ్ బోట్స్, మనకి అంత్రీ బోట్స్ ఎలా ఉంటుంది, లైఫ్ జాకెట్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేయండి, విల్ బీ ఆన్ టోస్. సార్ బలహీనపడిన బట్లే మీరు గుర్తి? సో ఆల్రెడీ మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఎక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 to 8 కల్వర్ట్స్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద క్రమేపీ పెరగడంతో భద్రాచలం నీటిమట్టం 2వ ప్రమాద హెచ్చరిక కూడా దాటింది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. బాధిత గ్రామాలను మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన భద్రాచలంలోని గోదావరి మాత్రం రోజు రోజుకి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కారణంగా, అదేవిధంగా ఛత్తీస్గఢ్ పైనుంచి ఎక్కువగా ఎగువ నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో మాత్రం గోదావరి దగ్గర మాత్రం వరద నీరు పోటేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కిన్నెర్స్ అనే ప్రాజెక్టు నుంచి అనే ఎక్కువగా వరద నీరు రావడంతో మాత్రం దాదాపు భద్రాచలంలో మాత్రం వరద ఉత్తి పెడుతున్న పరిస్థితి ఉంది. నిన్న చూసుకున్నట్టయితే నిన్న 48 అడుగులు చేరడంతోనే మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం ఈరోజు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం కల్లా 51 అడుగులు చేరుతుంది. అదేవిధంగా రేపు నైట్ కల్లా కూడా 53 అడుగులు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ బయటికి రావద్దని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇటు జిల్లా కలెక్టర్ పటేల్ గారిని, అదేవిధంగా ఎస్పీ రోహిత్ శర్మ కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరిని కూడా ప్రజలు మాత్రం బయటికి రావద్దని, అప్రమత్తంగా ఉండాలని, చేపలకు వెళ్ళేవారు ఎవరు వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాచలం ముప్పంతర ప్రాంతాలైన చాలామంది కూడా బయటికి వెళ్లకుండా కూడా వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి. దాదాపు 15 గ్రామాల వరకు కూడా ఈ ప్రజల్ని మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి పునరావాసాలు తరలించి అక్కడికి నిత్యావసర సరుకులతో పాటు అన్నీ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపటికల్లా ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవేశిస్తుందనే సూచనల మేరకు మాత్రం ఇటు సిడబ్ల్యూసీ అధికారులు కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా మొత్తం అధికారులు మొత్తం అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా అవంచిన సంఘటన జరగకుండా, గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తెరతకుండా కూడా అన్ని సహకార చేయాలని చెప్పి ఇటు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరతో పాటు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు చూసినట్టయితే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన భద్రాచలం పక్కన బోర్గంపాడు, అదేవిధంగా మణుగూరు పరిసర ప్రాంతాలు మాత్రం పూర్తిగా వరద నీరు వచ్చి ఎక్కువగా చేరడంతో మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం వాళ్ళందరికీ పునరావాసాలు కేంద్రాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఇటు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో పాటు ఇటు ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం కూడా అందరికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే గతంలో కన్నా కూడా ఈసారి ఎక్కువగా వరదపోటు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా చేపలకు వెళ్ళేవారు కూడా ఎటువంటి వెళ్ళకూడదని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. రోజు రోజుకి గంటకి మాత్రం గోదావరి ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఎక్కువగా ఏదైతే గోదావరి వరద పెరిగిందో ఈసారి ఎక్కువగా భారీగా అతి భారీగా వర్షాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ఈసారి కూడా ఎక్కువగా భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో మాత్రం ప్రజలకు ఎటువంటి
ప్రాణ నష్టం జరగకుండా ఇబ్బంది ఎత్తకుండా కూడా అధికారులు మాత్రం ఎప్పటికప్పటికీ సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఇటు జిల్లా మంత్రులు కూడా జిల్లా కలెక్టర్కు అదేవిధంగా ఎస్పీ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం భద్రాచలం గోదావరి మాత్రం రోజు రోజుకి ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితి వచ్చింది. అధికారులు మాత్రం ఇప్పటికే తగు చర్యలు చేపట్టారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని మాత్రం చూస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే మొన్న జరిగిన అశ్వరావుపేటకు సంబంధించిన పెద్దవాగు ఘటనలో మాత్రం దాదాపు 25-30 మంది దాకా రైతులను కాపాడగలరు. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా ప్రజల్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి కూడా జిల్లా ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నపై చర్చ మొదలయ్యింది. ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణ నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు ఆదేశమిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హార్దిక్ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సాధారణ ఎన్నికల్లో ఒక ఆర్థిక నేరాలకు పాల్పడిన నాయకుడు ఒక్క ఛాన్సు ఒక్క అవకాశం అన్న మాటలకు ప్రజలు మోసపోయి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆంధ్రప్రదేశ్ని నేరాంధ్రప్రదేశ్గా దివాల ఆంధ్రప్రదేశ్గా మార్చిన వైసీపీ పాలకుల అసమర్థతను కూడా ప్రజలు చూశారు. అధ్యక్ష, చెత్త నుండి సంపదను సృష్టించిన చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం చూసిన ప్రజలకు అదే చెత్త మీద పన్ను వేసి ప్రజల మీద భారం వేసి దోచుకున్న వైసీపీ పాలకుల అసమర్థ పాలనకు కూడా సాక్ష్యాలుగా నిలిచారు. అధ్యక్ష, ఇక శాంతి భద్రతలు 2014-19లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి డ్రామా అని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి 3 అంచెల సెక్యూరిటీనిచ్చి పంపిస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారు మన టీడీపీ ఆఫీస్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద కానీ చేసిన దాడులు ఈరోజు వైసీపీ నాయకులు సేవ్ డెమోక్రసీ అని మాట్లాడడం చాలా వింతగా హాస్యాస్పదంగా ఉంది. అధ్యక్ష, ఏ డెమోక్రసీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు? అధ్యక్ష, డాక్టర్ సుధాకర్ గారి అసహాయ మరణం గురించా? నందన్ సుబ్బయ్య గారు కానీ చంద్రయ్య గారు కానీ పట్టబగలు చేసిన హత్యలు, అమర్నాథ్ గౌడ్ గారి పాశవిక హత్య, ఇదంతా ఉదంతాలు సాక్షిగా ఈరోజు డెమోక్రసీ అని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉన్నాయి. అధ్యక్ష, ఇక 2019-24 ఆద్యంతం పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో భయాందోళనల మధ్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్ళారు. అధ్యక్ష, అసలు భవిష్యత్తు పట్ల ఒక ఆందోళన, భవిష్యత్ తరాలు భద్రంగా ఉంటాయా లేదన్న భయంతో రాష్ట్రాన్ని వీడి వలసలకి వెళ్ళాలనే పరిస్థితికి ఈ గత 5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారు. అధ్యక్ష, ప్రజావేదిక విధ్వంసంతో మొదలై పనికి మాలిన 3 రంగుల పేరుతో వాటి మీద కోర్టు కేసుల పేరుతో 1000 కోట్ల ప్రజాధనం వృధాతో పాటు పెన్షన్లు అమల్లోని కూడా మోసం, అనేక హామీలు అమల్లోని మడమ తిప్పుతూ ఎన్నడూ లేని విధంగా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజించి పాలించే కుట్రలు, డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ముఖ్యంగా ఏ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేని హిందూ దేవాలయాల మీద దాడులతో ప్రజల్లో దేవాలయాలకే భద్రత లేనప్పుడు మన భద్రత ఏంటి అనే ఒక ఆందోళన సృష్టించారు. అధ్యక్ష, వింత పోకడలతో దాడులతో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ భద్రత లేదు అని రాష్ట్ర యువత భవిష్యత్తుని గందరగోళంలో పడేసేటట్టు ఇక్కడ ఉన్న పరిశ్రమలను కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళేలా చేశారు. అధ్యక్ష, ఇక ఎక్కడో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు కూడా రాష్ట్రంలోని ఈరోజు పెట్టుబడులు పెట్టడం క్షేమకరం కాదనే స్థాయికి దిగజార్చి ఆంధ్ర రాష్ట్ర సన్ రైజ్ అనే బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా నిరాశలోకి తీసుకువెళ్ళారు. అధ్యక్ష, ఈరోజు 2024లో ఎన్డీఏ కూటమి గెలుపులో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా భాగస్వామ్యం వహించారు. అధ్యక్ష, అదేవిధంగా
2024లో సరికొత్త ఆశలతో చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో గత 5 సంవత్సరాల చీకటి అధ్యాయాన్ని పీడకలని పక్కన పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చేసిన తప్పుని దిద్దుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఈరోజు బాధ్యత అప్పగించారు అధ్యక్ష. ఇప్పటికే గత 40 రోజుల పాలనలోనే ప్రజలందరికీ కూడా మేము తీసుకున్న నిర్ణయం సరైన దారిలోనే వెళ్తుందనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంతకాలు కానీ, ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడాలు, పెన్షన్ల అమలు, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసివేయడం నుంచి ప్రతి ఒక్కటి కూడా నైపుణ్య గణిత, ఉచిత ఇసుక, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వంలో మేము భద్రతగా ముందుకెళ్తామన్న నమ్మకం ప్రతిరోజు మనం ఈ 40 రోజులతో పాటు కల్పిస్తూ వచ్చాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర పరిస్థితి, గత 5 సంవత్సరాలు వైసీపీ పాలకులు చేసిన నష్టాన్ని ఈరోజు శ్వేతపత్రాల రూపంలో ఏం జరిగినా పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతూ గతంలో జరిగిన నష్టాన్ని మనం ఎలా అయితే ముందుకు తీసుకెళ్లామో ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో శ్వేతపత్రాల రూపంలో ఇవ్వడం కూడా ప్రజలకి పార్టీ మన ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలుగుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు ప్రవేశపెట్టిన గవర్నర్ ప్రసంగానికి బలపరిచే తీర్మానాన్ని నాకు కూడా బలపరిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదం తెలుపుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత మన యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారిని మాట్లాడవలసింది. సభ్యులందరికీ నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం నాకు కల్పించిన స్పీకర్ గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలవటానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదములు. ఈరోజు నిజంగా శుభదినం, ఎందుకంటే చీకటి రోజులు అయిపోయి మంచి రోజులు వచ్చినాయని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇన్సిడెంటల్గా కేంద్ర బడ్జెట్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గట్టిగా గుర్తించి 15,000 రూపాయలు ఒక అమరావతి, 15,000 కోట్ల రూపాయలు ఒక అమరావతికి ఇవ్వటం, పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని డిక్లేర్ చేయటం, అనేక విధాలుగా అంటే ఈ 15,000 కోట్లు ఈ ఒక సంవత్సరానికే కాదు ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం చేస్తామని కూడా కేంద్ర బడ్జెట్లో కమిట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రంలో ఎలాంటి దారుణ పరిస్థితులు జరిగినాయి, అరాచక అటవిక పాలన ఎలా జరిగిందనేది నిన్న గౌరవ గవర్నర్ గారు స్పష్టంగా ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ రోజున మళ్ళీ సభా సమయాన్ని దానికి వెచ్చించకుండా గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా నేను ఏకీభవిస్తున్నాను. అయితే ఈ ఎన్డీఏ కూటమి గెలవటానికి కూడా చాలా జాగ్రత్తగా స్ట్రాటజీ వ్యూహం పనిచేసి అపోజిషన్ ఓట్లు చేయకుండా ఉండాలనే ప్రతిపాదన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తేవటం, దానికి నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయటం, దాని మీద భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో డెఫినెట్గా మనకి 93% అభ్యర్థులు గెలవడానికి దోహదపడింది. ఆ దోహదపడింది కానీ అదే సమయంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఒక పీడ విరిగిపోయింది అని చాలా సంతోషంగా ఉన్నారు. జూన్ 4వ తేదీ అందరూ కూడా స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ ప్రజలు ఎలా ఆనందపడ్డారో మనకు తెలియదు, కానీ మొన్న జూన్ 4వ తేదీని మాత్రం స్వతంత్రంకి వచ్చిన విధంగా ప్రతి ప్రజల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా సంతోషంగా కనపడ్డారు. కానీ ఈ గల్లిబుల్లి కబుర్లు చెప్పి ఇంకా 40% ఓట్లు వేసిన వాళ్ళ 40% ఓట్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పడతాం అనేది మనందరం కూడా చాలా గమనించవలసింది, గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే స్వతంత్ర భారతదేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, అనేక మంది మంత్రులు చేశారు, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మంచి పని చేశారని చెప్పడానికి కానీ
లేకపోతే ఫలానా ముఖ్యమంత్రి గారు ఏమీ చేయలేదని చెప్పడానికి కానీ ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రజావేదిక కూలకోటం దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ దగ్గర నుంచి మొత్తం నాశనం చేసి తెలంగాణ శాసనసభ నేటి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు. ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి, సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు. వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ, కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ, ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయన్న గారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు. ఎందుకు అనంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు. కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు. వారి వారసురాలుగా వచ్చిన లాస్య నందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు, ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. కానీ దురదృష్టవశాత్తు లాసనందిత గారు కూడా ఈ కంటోన్మెంట్ అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మద్దతు లేకపోవడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్న గారు కానీ, సాయన్న గారి కుమార్తె వారసురాలు లాసనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు తప్పకుండా. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లాస్యా నందిత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం, కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరమని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మరి కేవలం ఈ ఒక్కరోజు మొత్తం కూడా సంతాప తీర్మానం మీదే అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమకు ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష. ఇవాళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు, 5 సార్లు గెలిచిన మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసినా ఏ పార్టీలో ఉన్నా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞాని సాయన్న గారు అధ్యక్ష. గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సాయన్న గారు, మేము అందరం కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధికి ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ కానీ, తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు సాయన్న గారు అధ్యక్ష. అధ్యక్ష సాయన్న గారు, అదేవిధంగా మా గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు చిరకాల స్నేహితులు అధ్యక్ష, దాదాపు దశాబ్దాల స్నేహం వారిద్దరిది కూడా, మీకు కూడా మంచి స్నేహితులు అధ్యక్ష. వారు నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష, 2015 ఆనాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక, నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను, మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున నాయకురాలు, మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ నిజంగా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాల్గావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్యా నందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం,
ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాల దీక్ష. ఒకటే ఏడాది లోపల అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష. కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష. ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన, తదనంతరం సాయన్న గారు కొంత ఆరోగ్యం బాగలేకుండా అధ్యక్ష, బాగా డయాబెటీస్ ఎక్కువయ్యి చివరికి లెగ్ ఆంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత మరొక వైపు నివేదిత ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్లవేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా ఆఫీస్కి పోయినా మంత్రులను కలిసేదున్నా లేదా అధికారులను కలిసేదున్నా ఇద్దరు అమ్మాయిలు కుడిభుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష. మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసే వచ్చేది. అట్లాంటి కుటుంబం సాయన్న గారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్యానందిత గారికి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.